అండి వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఇవాళ నేను ఒక రెసిపీతో వచ్చానండి, ఆలు పరోటా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండి కలుపుకున్నాను. పరోటా అనగానే మైదా పిండితో చేసుకుంటారు కదా, మంచిది కాదండి హెల్త్కి. పరోటాలు కానీ మనము ఏవైనా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే ఏం కాదు, కానీ రెగ్యులర్గా తీసుకోవటం మంచిది కాదు మైదా పిండి. అందుకనే మనము ఇంట్లో చేసుకుంటాం కాబట్టి మనము గోధుమ పిండితోనే చేసుకుందాము. ఇది నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఒక కొద్దిగంత సాల్ట్ వేసి కలుపుకున్నాము. ఇది సరిపడా వాటర్ వేసుకొని ఇలాగ చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అలాగే. ఇంకా మనకు లోపల స్టఫ్ కోసం అని చెప్పనేసి ఆలు ఉడకబెట్టుకున్నాము. తర్వాత దీంట్లోకి ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా మనకి సాల్ట్, కారము, అవి మనం ఇప్పుడు యాడ్ చేసుకొని నేను చూపిస్తాను, మీరు చూడండి. దీన్ని స్మాష్ చేసేసుకోవాలి మొత్తం బాగా. ఆలు ఉన్నాయి కదా, ఇవి ఉడకబెట్టేసి బాగా ఉడకబెట్టుకోండి. ఒక 3-4 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇలాగా మనం దీన్ని అంతా బాగా స్మాష్ చేసేసుకొని దీని లోపల మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇది సింపుల్గా చేసుకునే మెథడ్ అండి. ఓ హరీబరీగా ఓ దాన్ని కర్రీ వండేసి అది ఇది ఏం అవసరం లేదు. ఇది మనం ఎలా చేసుకుంటామో చాలా సింపుల్ రెసిపీ. ఇంట్లో మీరు అందరు ట్రై చేసేయచ్చు ఈజీగా. అందుకనే ఇంత సింపుల్గా చూపిస్తున్నాను మీకు కూడా. మీరు కూడా చూసి చేసేసుకోండి. ఇలా మెత్తగా చేసేసుకోవాలండి పేస్ట్ అంతా. పేస్ట్ లాగా చేసేసుకోవాలి. మనం నొక్కుకున్నప్పుడు మనకు ఎక్కడ అడ్డం పడకుండా ఉంటుంది. దీంట్లో మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కారము యాడ్ చేసుకుందాము. ఇప్పుడు నేను సాల్ట్ వేసాను, ఇంకా కారము. మీ టేస్ట్కి ఎలా సరిపడుతుందో మీరు అలా చూసుకొని వేసుకోండి, ఎక్కువ కారం కావాలా తక్కువ కారం కావాలా అని. నేను ఇంత అంత అని మెజరింగ్ ఏం చెప్పట్లేదు. ఒకళ్ళు ఎక్కువగా తింటారు, ఒకళ్ళు తక్కువగా తింటారు కాబట్టి ఏం చెప్పట్లేదండి. ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, ఇంకా ధనియాల పొడి, ఇవన్నీ ఇంట్లో మిక్సీ పట్టుకున్నవేనండి, ఏవి బయట నుంచి తెచ్చేవి కావు. మీరు అన్నీ ఇలా చేసేసుకోండి ఇంట్లోనే. ఇంకా దీంట్లో మనము ఆనియన్స్, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే కూడా తక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా ఏదైనా గరం మసాలా ఉంటే కొద్దిగా గరం మసాలా వేసుకోండి. చాట్ మసాలా అయినా బాగానే ఉంటుంది. గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకోండి మీరు కూడా. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. పెద్దవాళ్ళం అంటే మనం ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతాం కదా. మనం మెయిన్ పిల్లలే కదా తినాల్సింది. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. ఒకవేళ మాకు ఇలాగ ఇష్టం లేదు, మేము కర్రీలాగా చేసుకుంటామంటే ఇదంతా స్మాష్ చేసేసి మీరు ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్ ఫ్రై చేసుకొని ఇదంతా మనము పిసుకుంటాం కదా, ఏదైతే ఆలుగడ్డ స్మాష్ చేసుకుంటాం కదా, అది అందులో కలిపేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని మనం ఏమేమి యాడ్ చేసామో అవన్నీ యాడ్ చేసుకొని కొద్దిసేపు పెట్టేసుకుంటే అది మనకి ఉడికిపోతుంది. పచ్చి ఆనియన్ మాకు ఇష్టం లేదు అని అనుకుంటే. ఇప్పుడు మనము పరోటాలు చేసేసుకుందాం. ఇది మనం పిండి తీసుకొని ఇలా కొద్ది పిండి తీసుకొని మీకు సరిపడా తీసుకోండి, పెద్దగా అవసరం లేదు, ఇవి చిన్నగా ఉంటేనే బాగుంటాయి. దీన్ని ఇలాగా కొంచెం రౌండ్గా గుంతలా చేసుకోండి. ఇలాగా ఇలా గుంతలా చేసుకొని ఇందులో మనము స్టఫ్ చేసింది పెట్టుకోవాలి. ఇలా బాల్లా చేసుకొని ఇందులో పెట్టేసుకోవాలి. ఇలాగా
లోపలికి మడుచుకుంటూ ఇలా లోపలికి మడుచుకుంటూ మొత్తం అంతా మనము స్టఫ్ లోపల పెట్టేసుకోవాలి. ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం చపాతి కర్రతో కానీ నొక్కోవచ్చు, లేదంటే చేతుల మీద కానీ నొక్కేసుకోవచ్చండి, లేదంటే కవర్ మీద వేసేసి కూడా నొక్కోవచ్చు. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా నొక్కండి. ఇలాగ చపాతి కర్రతో నొక్కుకోండి. కొంచెం పొడి పిండి వేసుకొని మనం చపాతి ఎలా చేస్తామో సేమ్ అలాగే స్టఫ్ లోపల పెట్టేసి దాన్ని ముడుచుకొని బాల్ లాగా ఇలాగ నొక్కేసుకోవటమే. చూపిస్తాను ఇంకొకటి మీకు. ఇప్పుడు ఇది మనము పెంక వేడి చేసుకొని పెంక మీద ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. చాలా ఈజీ అండి, మనం రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చు. ఇలాగా పిల్లలకి ఇష్టంగా తింటారు కదా, చాలామంది పిల్లలు కర్రీస్ తీసేస్తుంటారు లోపలిది. ఇలా చేసి పెడితే కొంచెం సాస్తో ఇచ్చామంటే చక్కగా తినేస్తారు ఇవన్నీ. ఇప్పుడు ఇది మనం కుక్ చేసుకుందాం. ఇలాగా పెనం వేడెక్కాక వేసుకొని కాల్చుకోవడమేనండి. మనం చపాతీలు కాల్చుకుంటాం కదా సేమ్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈజీ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. రోజు చపాతీ కర్రీయే కదా మనం చేసుకుంటాము, అలా కాకుండా ఇలా కూడా అప్పుడప్పుడు ట్రై చేసుకుంటా ఉంటే మనకే బోర్ కొట్టదు. ముందు ఒక మంచి రెసిపీ చేసుకున్నాం అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఉన్న వాటిలో మనం ఎలాగో కర్రీ చేసుకుంటాం కదా, కర్రీ చేసుకోకుండా ఇలాగ చేసేసుకోవటం. అటు ఇటు కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ లేకుండా ఆయిల్తో కాకుండా మీరు నెయ్యితో కూడా బటర్తో కూడా కాల్చుకోవచ్చు. పిల్లలకైతే బటర్తో కానీ నెయ్యితో కానీ కాల్చివ్వండి, చాలా మంచిది హెల్త్కి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు ఇది మనకు చక్కగా కుక్ అయిపోయింది. ఇది పైకి ఉబ్బుతుంది చూడండి. మీరు కర్రీ చేసుకోవడం కంటే ఇలా చేసుకోవడమే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ చేసుకొని మళ్ళీ అది చల్లగా ఏదాకా ఉండాలి కర్రీ చేసుకుంటే. మాకు అలా ఇలా నచ్చదు అనుకుంటే అలా కర్రీ ప్రిపేర్ చేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు. దీని లోపల స్టఫ్ పెట్టేసుకొని ఇది ఉండలా చుట్టుకున్నాను కదా ఇందాక, సేమ్ అలాగేనండి. చుట్టుకొని ఇలాగా మనం చపాతి నొక్కినట్టుగానే నొక్కటం, ఎక్కువ బరువు వేయకుండా. దీన్ని ఎక్కువ బరువు వేసేస్తే ఆ స్టఫ్ అనేది బయటకు వస్తుందండి, బరువు వేయొద్దు దీని మీద. ఇలా పైన తేలిక తేలికగా నొక్కుతూ ఉండాలి. అప్పుడు ఈవెన్గా లోపల ఉంది కూడా ఈవెన్గా అవుతుంది స్టఫ్ అన్నది కూడా, చపాతి కూడా పగలకుండా నీట్గా వస్తుంది. చూసారా ఇలా ఏమన్నా సైడ్స్ మీకు బయటకు వచ్చినట్టు అనిపిస్తే లోపలికి అనుకోండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇది కాల్చుకోవటమే. ఈ విధంగా మొత్తం అన్ని కాల్చేసుకోవాలండి. మీరు ఎంత చేసుకుంటారో అంత, మీకు తగ్గట్టుగా మీరు క్వాంటిటీ కనుక్కొని మీ ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారో దాన్ని తగ్గట్టుగా కర్రీ ప్రిపేర్ చేసుకొని ఇలా కాల్చేసుకోండి. ఇవి రెండు తింటే కడుపు నిండిపోతాయి. చిన్నపిల్లలు అయితే ఒకటే తింటారు, రెండు కూడా తినలేరు. చూసారా ఎంత బాగా వస్తున్నాయో, ఎంత బాగా అనిపిస్తున్నాయో. ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఇప్పుడు మాకు బోల్డ్ అంత ఖాళీ టైం ఉంది. ఇదివరకంటే మనం హరీబరీగా ఏజ్ చేసుకున్నా కానీ ఇంకా అడ్జస్ట్ అయిపోవాలో, ఇలా టైం దొరికినప్పుడు అన్ని సరదాగా చేసుకుంటూ ఉంటే మనకు కూడా టైం పాస్ అవుతుంది. ఓకే అండి, రెడీ అయిపోయింది మన వేడి వేడి ఆలు పరోటా. ఇప్పుడు మనం టమాటా సాస్తో సర్వ్ చేసేసుకుందాం. దీన్ని సూపర్ సూపర్గా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఏదైనా సరే చూపించినప్పుడు ఒకసారి వీలు కుదిరినా కుదిరకపోయినా ఏదో ఒక టైం తీసుకొని, మనకు ఖాళీ టైం ఉంటుంది కాబట్టి ట్రై చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం లంచ్ బాక్స్లకి ఆఫీస్కి మగవాళ్ళకి కానీ పిల్లలకు కానీ మనకు కానీ మంచిగా చక్కగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది చేసుకోవటం అనేది. మన కర్రీలు చేసుకొని అవి చేసుకొని ఇవి చేసుకునే బదులు ఇలాంటివి ఒక రెండు మూడు పెట్టుకొని వెళ్ళిపోయామంటే ఫుల్ టమ్మీ నిండా ఉంటుంది. చాలా మంచి ఫుడ్ అండి ఇది. మనం మైదా పిండితో చేసుకునే కంటే ఇలా గోధుమ పిండితో చేసుకుంటుంటే చాలా బాగుంటుంది, తొందరగా డైజెస్ట్ అవుతుంది. ఇంకా ఆలూలో మనకు తెలిసిందే ఎన్ని విటమిన్స్ ఉండాలో అన్ని విటమిన్స్ ఉంటాయి. కొత్తిమీర కానీ ఆనియన్ కానీ మనకు అన్ని మంచి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాము అని, మనకి ఇంట్లో ఉండేవే అన్నీ, ఎక్కడి నుంచి మనం ఏం కొనుగోలు తెచ్చుకునే అవసరం లేదు.
रेसीपी उ इंग्रीडेंट्स तो मैं मंच रेसीपीस मन इला ओके अभी मल्ल मर मं रेसीपी तो मैं मुंकान ओके अभी बाय।